నమస్తే అందరికీ, నా పేరు సంధ్య. ఈరోజు సోరియాసిస్ పేషెంట్స్ కి ఇమోషనల్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. చాలా మంది సోరియాసిస్ పేషెంట్స్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, లేదా ఫిజికల్ యాక్టివిటీ, లేదా మెడిసిన్స్. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ ని బాగా దృష్టిలో పెట్టుకుని హీలింగ్ ప్రాసెస్ అనేది చూస్తుంటారు. కానీ ఇమోషనల్ ఫ్యాక్టర్ అనేది చాలా మంది మర్చిపోతారు. సో ఈ ఇమోషన్స్ కి సోరియాసిస్ కి ఎలాంటి సంబంధం ఉంది? అసలు ఇమోషన్స్ సోరియాసిస్ కండిషన్ ని ఇంక్రీజ్ చేస్తాయా, లేదా చేసినట్టయితే ఎలాంటి ఎమోషన్స్ ఇంక్రీజ్ చేస్తాయా అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి రెండు రకాల ఎమోషన్స్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. మన బాడీలో కెమికల్స్ అంటే మన హార్మోన్స్, ఈ ముఖ్యంగా మన ఎమోషన్స్ ఈ హార్మోన్స్ ని రూల్ చేస్తుంటాయి. సో మనం ఎలాంటి ఎమోషన్స్ తో ఉన్నామో మన బాడీలో కూడా అలాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మనకు స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, మనకి కార్టిజోల్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెస్ అనేది బేసిక్ గా క్లియర్ గా నెగిటివ్ ఎమోషన్స్ కి సంకేతం. సో మన బాడీలో పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నట్టయితే హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండి హ్యాపీ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఈ సోరియాసిస్ పేషెంట్స్ లో కూడా నెగిటివ్ ఎమోషన్స్ అంటే బాధ, ఫియర్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, సెల్ఫ్ కేర్ ఉండకపోవడం, లేదంటే ఒకరి మీద ఎక్కువ ఈర్చపడడం, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ కింద లెక్క కడతాం. సో ఇలాంటివి ఎక్కువ ఉన్నట్టయితే ఆ క్లయింట్ ముఖ్యంగా ఇమోషనల్ బ్యాలెన్సింగ్ వైపు ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ ఎమోషన్స్. సో ఎలాంటి ఎమోషన్స్ ని పాజిటివ్ గా మనం పరిగణించాలి? ఒక పాజిటివ్ ఎమోషన్స్ లో ముఖ్యంగా వచ్చేది సెల్ఫ్ లవ్. ఈ సెల్ఫ్ లవ్ అనేది ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఎమోషన్స్ కింద నిర్ధారిస్తాం. సో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతుందో మన పాజిటివ్ హార్మోన్స్ అంటే హ్యాపీ హార్మోన్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కేర్. సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అయినప్పుడు సెల్ఫ్ కేర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో మన బాడీకంటూ మనం టైం కేటాయించడం వల్ల సెల్ఫ్ కేర్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ హెల్పింగ్ నేచర్. ప్రతి ఒక్క కండిషన్, మన లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క కండిషన్ మనం పాజిటివ్గా యాక్సెప్టెన్స్తో తీసుకుంటే సెల్ఫ్ కేర్ ప్రాసెస్, సెల్ఫ్ లవ్ ప్రాసెస్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నవాళ్ళు, నార్మల్ ఈ సోరియాసిస్ పేషెంట్స్లో ముఖ్యంగా నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక ప్రాపర్ థెరపిస్ట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని వాళ్ళ నెగిటివ్ ఎమోషన్స్ని ఎలా క్లెన్స్ చేసుకోవాలనే విషయం తెలుసుకొని, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే పాజిటివ్ ఎమోషన్స్ బిల్డప్ చేసుకొని వాళ్ళ సోరియాటిక్ కండిషన్స్ని తగ్గించుకొని హీలింగ్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.